అందరికీ నమస్కారం గత కొన్ని రోజుల రోజులుగా ఈ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అలాగే మంత్రి ఎల్లంపల్లి శ్రీనివాస్ అశోక్ గదిపెద్రాజు గారి మీద నోటికి వచ్చినట్టు మాట్లాడటం చాలా దారుణం అశోక్ గతిపతి గారి చరిత్ర తెలుసుకుని ఒకసారి మీరందరూ మాట్లాడవలసిన అవసరం ఉంది అశోక్ గతిపతి రాజు గారు వేల కోట్ల భూమిని లక్షల కోట్లు విలువ చేసే భూమిని దానం చేసిన చరిత్ర వారిదైతే ఈ రాష్ట్రంలో లక్ష కోట్లు దోపిడీ చేసి పదహారు నెలల జైలుకి వెళ్ళిన చరిత్ర మీది అది మర్చిపోకండి అలాగే మంత్రి విజయవాడలో మీ చరిత్ర చెడ్డీ చేసుకున్న కుర్రుని అడిగినా చెప్తాడు మీరు కూడా అశోక్ గది మాట మాటికి యదవా అని సంబోధిస్తాం కరెక్ట్ పద్ధతి కాదు వారి కోవకే విజయనగరం ఎంపీ చంద్రశేఖర్ గారు ఈరోజు చేరారు ఆయన అశోక్ గజపత్ర గారు ఫ్యామిలీ చరిత్ర తెలిసి కూడా ఆ విధంగా మాట్లాడారంటే ఆయన రాజకీయ పబ్బం గురించో విజయసాయి రెడ్డి గారు మాట్లాడించడం జరిగింది తప్ప ఆయన అంతటా ఆయన మాట్లాడారని మేము భావించటంలా ఆయన మాటల్లోనే తెలిసింది రాజులు పన్నులు వసూలు చేశారు ఆ రోజులా అన్నారు రాజులు పన్నులు వసూలు చేసింది కాదు ఈరోజు మీ నాయకుడు మీ గవర్నమెంట్ మీ ప్రభుత్వం మీ జగన్మోహన్ రెడ్డి వేసిన పన్నులు ఒకసారి మీ లిస్టు చూసుకోవాల్సిన అవసరం ఉందని చూసుకుని తెలుసుకుని మాట్లాడవలసిన అవసరం ఉందని మీ ద్వారా తెలియపరచుకున్నా ఎంపీ రెడ్డి గారు విజయనగరం ఎంపీ విజయనగరం మహారాజైన అశోక్ గజపతి రాయ్ గారి తండ్రి వారసుగా వచ్చిందే అశోక్ గజపతిరాయ్ గారు అది వేల ఎకరాలు లక్షల కోట్ల విలువ చేసిన భూమిని దానం చేసిన వ్యక్తి మీ సొంత ఊరిలో ఉన్న వ్యక్తిని నువ్వు గజతంగా సంబోధించడం ఇది మంచి పద్ధతి కాదని మీ ద్వారా హెచ్చరిస్తున్నా అలాగే అశోక్ అధిపతిరాజు గారు విలువ ఏంటో ఆయన మనస్తత్వం ఏంటో ఆయన వ్యక్తిత్వం ఏంటో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే పలు సందర్భాల్లో అభినంది అభినందించిన సందర్భాలు ఉన్నాయి కానీ ఈ వై జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్న నాయకులకు కానీ ఎంపీలకు కానీ తెలియకోవటం సిగ్గుసేటని మేము మీ ద్వారా తెలియపరచుకుంటున్నా అలాగే మానస ట్రస్ట్ యొక్క భూములు ఈ విజయసాయి రెడ్డి గారు గతంలో జ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు లక్షల కోట్లు ఎలాగా దోసుకున్నారో అలాగ మానస ట్రస్ట్ భూములు కూడా అలా దోసుకోవాలని ఆలోచనతో ఉత్తరాంధ్రలో పాగా వేశారు అది మళ్ళీ తిరిగి అశోక్ గజప్రజ్ కోర్టు ద్వారా చైర్మన్గా నియమించబడారు ఆయన ఉండగా మీకు ఆటలు చల్లవని విషం కక్కుతున్నారు మీరే కాకుండా మీ సహచరులతో కూడా ఈ విధంగా మాట్లాడించడం చాలా దుర్మార్గం అని ఇది రాష్ట్ర ప్రజలు గ్రహిస్తున్నారు తగిన తగిన సందర్భంలో ఈ రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్తారు ఆ భగవంతుడు కూడా మేము క్షమించడని మీ ద్వారా తెలియపరచుకున్నాం ఏమీ లేదండి ఉత్తరాంధ్రలో విజయసాయి రెడ్డి గారు బాగా వేశారు ఉత్తరాంధ్ర భూముల మీద మానసం ఉన్న విలువైన భూముల మీద ఎలా కబ్జా చేయాలి ఎలా దోచుకోవాలనే ఆలోచనతో ఒక ప్లాన్ ప్రకారం అశోక్ అభిప్రాయ దొడ్డుదారిన చైర్మన్ పదవి తెచ్చుకున్నారన్నారు కోర్టు తీర్పును కూడా ఆహ్వానం చేస్తూ మాట్లాడిన విజయసాయిరెడ్డి అశోక్ గజపతి రాజు గారు దొడ్డుదారిన చైర్మన్ చే పదవి చేపట్ల మీరే ఢిల్లీలో ఉన్న వ్యక్తిని అర్ధరాత్రి తీసుకొచ్చి దొడ్డుదారిన చైర్మన్ చేసిన ఘనత మీకు మీ నాయకుడిగా ఉందని ఈ సందర్భంలో తెలియపరచుకుంటున్నా ఆయన మళ్ళీ చైర్మన్ చేప పదవి చేపడితే మీ ఆటలు సాగవు మీ దోసుకోవాలన్న ప్లాన్ కుదరదన్న ఉద్దేశంతో ఈయన విషయం చెబుతున్నారని మీ ద్వారా తెలియపరచుకుంటున్నాను ఇప్పుడు నిన్న మొన్నటి వరకు మంత్రి ఎంపీ గారే మాట్లాడేవారు ఇప్పుడు లోకల్ ఎంపీ గారు కూడా మాట్లాడారు హండ్రెడ్ పర్సెంట్ లోకల్ ఎంపీ గారికి అశోక్ గజపతి గారి ఫ్యామిలీ అశోక్ గజపతి వ్యక్తిత్వం తెలియదంటే ఈ రాష్ట్ర ప్రజలు ఎవరో నమ్మరు కానీ విజయసాయి రెడ్డి గారు వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల ప్రకారమే ఆయన మాట్లాడు ఉంటారు ఏది ఆయన తెలిసి మాట్లాడినా తెలియకపోయిన మాట్లాడినా అది అత్యంత దుర్మార్గం ఇది తీవ్రంగా మేము ఖండిస్తున్నాం థ్యాంక్ యూ